मरी ओक नूतन जातीय विद्या विधान इरव इरव नूतन जातीय विद्या विधान इरव इरव एनईपी 2020 ఈ ఎన్ఈపి 2020 అనేది ఏం భాషను బోధనా భాషగా పెట్టింది. ఇది కూడా మనం చూసుకోవాలి కదా. అంటే మరి దేని ఇచ్చారు ఎన్ఈపి 2020 ఉత్తమ బోధనా మాధ్యమంగా మాతృభాషను గుర్తించింది. ఉత్తమ బోధనా భాషగా మాతృభాషనే గుర్తించింది. ఉత్తమ బోధనా భాషగా మాతృభాషనే గుర్తించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు తప్పనిసరిగా 5వ తరగతి వరకు 5th క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యని అందించాలని ఎన్ఈపి 2020 పేర్కొంటుంది. ఎన్సిఎఫ్ 2005 ఆర్టీ 2009 పేర్కొన్న మాతృభాష విధానానికే ఎన్ఈపి 2020 ఆమోదం తెలిపింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు పిల్లలకు మాతృభాషలోనే విద్య అందించాలని దీన్ని 8th క్లాస్ వరకు కూడా కొనసాగించవచ్చని పేర్కొంది. ఖచ్చితంగా 5th క్లాస్ వరకు మాతృభాష ఉండాలి. దాని 8th వరకు కూడా పొడిగించవచ్చు అని చెప్పి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంటుంది. అంటే పిల్లవాళ్ళకి మాతృభాషలో పలికినంతటువంటి సహజ సామర్థ్యం, తన భావాలు పరాయి భాషలో పిల్లవాడు పలకలేడు. మరి ప్రారంభ స్థాయిలో ఈ యొక్క పునాది దశ ప్రిపరేషన్ స్టేజ్లో మాతృభాష ద్వారానే పిల్లల్లో సామర్థ్యాలు వెలికి తీయవచ్చని, 5వ తరగతి వరకు మాతృభాషలో ఉండాలని, 8th క్లాస్ వరకు దాన్ని కొనసాగించవచ్చని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటుంది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని కొనసాగిస్తూనే త్రిభాషా సూత్రాన్ని కొనసాగిస్తూనే ప్రాచీన భాషల్ని ప్రోత్సహించాలని పేర్కొంది. ప్రాచీన భాషలని ప్రోత్సహించాలని పేర్కొంది. అంటే ప్రాచీన భాషలకు పెద్దపీట వేసింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. త్రిభాషా సూత్రాన్ని కొనసాగింపుగా త్రిభాషలో ఏముంటాయండి, త్రిభాషలో ఏముంటాయి? 86 జాతీయ విద్యా విధానం పేర్కొన్న కొఠారి కమిషన్ సూచించిన త్రిభాషలో ఒకటి ప్రాంతీయ భాష ఉంటుంది, రెండు జాతీయ భాష ఉంటుంది, మూడు అంతర్జాతీయ భాష ఉంటాయి. మన రాష్ట్రంలో తెలుగు, హిందీ, ఆంగ్లం ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఉంటాయి. ఈ త్రిభాషా సూత్రాన్ని కొనసాగింపుగా ప్రాచీన భాషలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. ఈ ప్రాచీన భాషలో సంస్కృతానికి పెద్దపీట వేసింది, సంస్కృతానికి పెద్దపీట వేసింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. సంస్కృతం అనేది విద్యలో అన్ని స్థాయిల్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా అందుబాటులో ఉంచాలని ఎన్ఈపి 2020 పేర్కొంటుంది. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రాచీన భాష అయిన సంస్కృత భాషకు పెద్దపీట వేసింది. ఈ సంస్కృత వాట విద్యా విధానంలో ఈ 4 స్టేజీలు 5+3+3+4 స్టేజీల్లో ప్రతి స్థాయిలో సంస్కృతం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా కొనసాగించాలి. అంటే పిల్లవానికి ఇష్టం ఉంటే తీసుకుంటట్టు ఆప్షనల్ సబ్జెక్టుగా ఈ సంస్కృతాన్ని ఉంచాలని చెప్పి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా చూడండి, అదేవిధంగా ఈ యొక్క పర్షియన్, అదేవిధంగా పాలి పాకృతం ఈ మూడు భాషలకు జాతీయ సంస్థలని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటుంది. ఈ మూడు భాషలు ఏంటేంటి అండి? పర్షియన్, పాలి, ప్రాకృత భాషలకు జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటు చేసి ఆ భాషలని ప్రోత్సహించాలి అని చెప్పి ఎన్ఈపి 2020 పేర్కొంటుంది. ఇక్కడ చూడండి, ఉత్తమ బోధనా మాధ్యమం మాతృభాష. ఏ క్లాస్ వరకు? 5th క్లాస్ వరకు. ఏ క్లాస్ వరకు కొనసాగించవచ్చు దీన్ని? 8th వరకు కొనసాగించవచ్చు. త్రిభాషా సూత్రాన్ని కొనసాగించుగా దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి? ప్రాచీన భాషలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రాచీన భాషలో సంస్కృతానికి ఏమి ఇవ్వాలి? ప్రతి స్థాయిలో సంస్కృతాన్ని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా, ఒక ఆసరుగా అందుబాటులో దాన్ని ఉంచాలి. అదేవిధంగా ఏమంటున్నాడు? పర్షియన్, పాలి, ప్రాకృత భాషలను వాటి కోసం జాతీయ స్థాయిలో జాతీయ సంస్థలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పిల్లలకు సెకండరీ స్థాయిలో చూడండి
సెకండరీ స్థాయిలో సెకండరీ స్థాయి పిల్లలకు ఏందట జపానీస్ జర్మనీ థాయ్ కొరియా రష్యా లాంటి విదేశీ భాషల్ని పిల్లలకు పరిచయం చేయాలి జపాన్ భాష జర్మనీ భాష థాయ్ భాష కొరియా భాష రష్యా లాంటి భాషలకు పిల్లలకు సెకండరీ స్థాయిలో బోధించాలి అని చెప్పి విదేశీ భాషల్ని పిల్లలకు పరిచయం చేయాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది అంటే ఈ సెకండరీ స్థాయి నుంచి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ విదేశీ భాషల్ని ప్రోత్సహించాలి ఆ విదేశీ భాషల్లో థాయ్ భాష జపానీ భాష జర్మనీ భాష కొరియా భాష రష్యా భాషలకు ఇంపార్టెంట్ ఇవ్వాలని ఈ ఎన్ఈపి 2020 మనకు పేర్కొంటుంది ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటూ ఉంటుంది ఇది ఎన్ఈపి సూచించినటువంటి బోధనా భాష ఏ భాష అండి మాతృభాష ఏ క్లాస్ వరకు 5th వరకు ఎంతవరకు కొనసాగించవచ్చు 8th వరకు సంస్కృతాన్ని ఎలా ఉంచాలి ఆప్షనల్ భాషగా ఉంచాలి సెకండరీ స్థాయిలో ఏ కార్యక్రమాన్ని కొనసాగించాలి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి ఈ జాతీయ విద్యా విధానం 2020 మనకు పేర్కొంటుంది అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్య మరి పూర్వ ప్రాథమిక విద్యని మనం ఏమన్నాం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నాం లేదా ఈసీసీఈ అన్నాం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అన్నాం దీన్నే మనం పూర్వ ప్రాథమిక విద్య అని కూడా అంటాం పూర్వ ప్రాథమిక విద్య ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం పూర్వ ప్రాథమిక విద్య అని అంటాం మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 పూర్వ ప్రాథమిక విద్యలో భారీ మార్పులు తీసుకొచ్చింది పూర్వ ప్రాథమిక విద్యలో పాఠ్య ప్రణాళికలో మరియు శిక్షణలో పాఠ్య ప్రణాళిక మరియు శిక్షణలో భారీ మార్పులు తీసుకొచ్చి దీనిని ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యని పాఠశాల విద్యలో విలీనం చేయాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం నిర్ణయించింది అంటే పూర్వ ప్రాథమిక విద్యలో భారీ మార్పుల్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో కానీ ఈ పూర్వ ప్రాథమిక పిల్లలకు ఇచ్చే శిక్షణలో కానీ మార్పులు తీసుకొచ్చి ఈ యొక్క ఈసీసీఈ విద్యని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ విద్యని పాఠశాల విద్యలో విలీనం చేయాలి ఎక్కడ చేయాలి పాఠశాల విద్యలో విలీనం చేయాలి వీరికి విద్య అందించడం కోసం ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ ఎన్సీఈఆర్టీ ఎన్సీపీఎఫ్ ఈసీఈని రూపొందించాలి అయితే ఈ పూర్వ ప్రాథమిక పిల్లలకు విద్య అందించడం కోసం ఎన్సీఈఆర్టీ అనే సంస్థ నేషనల్ కరికులం ఫెడరలాజికల్ ఫ్రేమ్వర్క్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనే ఒక కొత్త కరికులం 2021 విద్యా సంవత్సరంలో 2020-2021 విద్యా సంవత్సరంలో ఈ ఎన్సీఈఆర్టీ అనే సంస్థ ఈ పూర్వ ప్రాథమిక పిల్లలకు విద్య అందించడం కోసం నేషనల్ కరికులం ఫెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ వీళ్ళ కోసం ఓ కొత్త కరికులం తయారు చేయాలి ఎన్ మీన్స్ నేషనల్ సి మీన్స్ కరికులం పి మీన్స్ ఫెడలాజికల్ ఎఫ్ మీన్స్ ఫ్రేమ్వర్క్ ఈ మీన్స్ ఎర్లీ సి మీన్స్ చైల్డ్హుడ్ ఈ మీన్స్ ఎడ్యుకేషన్ అయితే నేషనల్ కరికులం పెడలాజికల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఎర్లీ కేర్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కోసం ఈ ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఈ ఎన్సీపీఎఫ్ ఈసీఈని రూపొందించి వారికి పాఠశాలలోనే విద్యను అందించాలని చెప్పి ఈ యొక్క 2020 జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటుంది అంటే వారికి పాఠశాల స్థాయిలోనే విద్య అందించాలని చెప్పి ఈ యొక్క విద్యా విధానం మనకు పేర్కొంటూ ఉంటుంది
అదే విధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం పాఠ్య ప్రణాళిక గురించి ఏం పేర్కొందో చూద్దాం. అంటే పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి, కరికులం ఎలా ఉండాలి అనేది చూద్దాం. పాఠ్య ప్రణాళికలో భారీ మార్పుల్ని తీసుకొచ్చింది. పాఠ్య ప్రణాళిక భారం పిల్లల్లో తగ్గించాలని గుర్తించింది. అంటే పాఠ్య ప్రణాళిక యొక్క భారం, అంటే పిల్లవానికి పాఠ్య ప్రణాళిక భారమైంది, ఆ భారం సిలబస్లో తగ్గించాలి. అంటే కరికులం ఎలా ఉండాలి అంటే పాఠ్య ప్రణాళిక భారం తగ్గించాలి. దాన్ని తగ్గించి చూడండి, ఎన్సిఎఫ్ 2005 ఎమ్మటే పునఃసమీక్షించి దీని రూపంలో, దీని స్థానంలో ఎన్సిఎఫ్ ఎస్ఈ 2021 రూపొందించాలి. ఎవరు రూపొందించాలి దీన్ని? ఎన్సిఈఆర్టీ రూపొందించాలి. ఎవరండి? ఎన్సిఈఆర్టీ రూపొందించాలి. చూడండి, పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించి పిల్లలకు భారం కలగకుండా చూడాలి. పిల్లలకు భారం కలగకుండా చూస్తున్నప్పుడు ప్రస్తుతం మన దగ్గర పాఠ్య ప్రణాళిక ఉంది, ప్రజెంట్. అది ఏంది అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం ఉంది. ఆ 2005 ప్రకారం ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించి ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తగా 2021లో ఎన్సిఎఫ్ఎస్ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, బాగుపెట్టుకోండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2021 రూపొందించాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2021 భారం లేకుండా ఎవరు రూపొందించాలి? ఎన్సిఆర్టీ రూపొందించాలి. అంటే ఎన్సిఎఫ్ స్థానంలో నూతన పాఠ్య ప్రణాళిక రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది? 21 రాబోతుంది. ఎవరు రూపొందిస్తున్నారు? ఎన్సిఆర్టీ. దేనికి అనుగుణంగా? 2020 ఎన్ఈపీకి అనుగుణంగా, 2020 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ నూతన పాఠ్య ప్రణాళిక స్కూల్ ఎడ్యుకేషన్ కోసం రూపొందిస్తారు. ఇలా రూపొందించినటువంటి ఈ నూతన పాఠ్య ప్రణాళికను చూడండి, నూతన పాఠ్య ప్రణాళికను 2021-22 సంవత్సరం వరకు, రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో అప్ టు నైన్త్ క్లాస్ వరకు కొత్త సిలబస్నే పిల్లలకు బోధించాలి. ఏ విద్యా సంవత్సరం? 2021-22 నుంచి ఏ సిలబస్? ఎన్సిఎఫ్ఎస్ఈ 21 రూపొందించే సిలబస్ని 2021-22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ అంటే లోయర్ పీపీ నుంచి మొదలు పెట్టుకుంటే 9th క్లాస్ వరకు న్యూ సిలబస్నే పిల్లలకు బోధించాలి. అదేవిధంగా 2022-23 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ పిల్లలకు కొత్త సిలబస్ బోధించాలి. అంటే 10th క్లాస్కు 2022-23 న్యూ సిలబస్ని పరిచయం చేయాలి. అదేవిధంగా చూడండి, 2023-24 వస్తారికే 11th క్లాస్, దాన్ని ప్లస్ టూ అంటాం, అంటే 11th కు ఖచ్చితంగా న్యూ సిలబస్ బోధించాలి. అదేవిధంగా 2024-25 వస్తారికి ప్లస్ 2 12th క్లాస్కు కూడా న్యూ సిలబసే బోధించి 2025-26 విద్యా సంవత్సరం నుండి 12th క్లాసుకు న్యూ విధానంలోనే ఎగ్జామ్స్ వారికి నిర్వహించాలి. అంటే ఈ ఎన్సిఎఫ్ 2005 స్థానంలో ఎన్సిఈఆర్టీ వాళ్ళు ఎన్సిఎఫ్ఎస్ఈ 2021 రూపొందించి 2021-22 విద్యా సంవత్సరంలో అప్ టు 9th క్లాస్ వరకు దాన్ని బోధించాలి. 2022-23 విద్యా సంవత్సరంలో 9th క్లాసు, 2023-24 సంవత్సరంలో 11th తరగతి, 2023-24-25 12th తరగతి. అదేవిధంగా ఈ 2025-26 నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ న్యూ ఎడ్యుకేషన్ విధానంలోనే నిర్వహించాలని చెప్పి ఈ పాఠ్య ప్రణాళికలో పేర్కొన్నారు. ఆ పాఠ్య ప్రణాళిక చూడండి,
పూర్వ ప్రాథమిక విద్య కోసమేమో ఎన్సిపిఎఫ్ఈసి తయారైంది, మన పాఠశాల విద్య కోసమేమో ఎన్సిఎఫ్ఎస్ఈ తయారు కావడం జరిగింది. ఈ మార్పు అనేది రావాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానంలో మూల్యాంకనం చూద్దాం. అంటే మూల్యాంకనం ఎలా ఉండాలి, మూల్యాంకనంలో ఎలాంటి మార్పు రావాలి, మరి మూల్యాంక విధానాన్ని ఏమొచ్చింది, ఈ నూతన జాతీయ విద్యా విధానం పరీక్షల ప్రాముఖ్యతను తగ్గించింది, పరీక్షల ప్రాముఖ్యతను తగ్గించింది, పరీక్షల యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా తగ్గించింది. చూడండి, పన్నెండు తరగతులకు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. టెన్త్ క్లాసు అదేవిధంగా పన్నెండవ తరగతికి మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. మరి 10-12కు బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించాలి, కానీ ఆ పరీక్ష ప్రాముఖ్యతను తగ్గించాలి. ఆ పరీక్ష రూపకల్పన కోసం ప్రశ్నపత్ర రూపకల్పన అనేది పరక్ బాగా ఇవ్వండి, PERKH పరక్ అంటాం. ఈ పరకు ద్వారా నిర్వహించబడుతుంది పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ ఎనాలసిస్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, పి మీన్స్ పర్ఫార్మెన్స్, ఏ మీన్స్ అసెస్మెంట్, ఆర్ మీన్స్ రివ్యూ, అండ్ ఏ మీన్స్ ఎనాలసిస్, కే మీన్స్ నాలెడ్జ్, హెచ్ మీన్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ పరకు ద్వారా ఈ 10-12 తరగతులకు బోర్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆ బోర్డ్ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెంట్ పూర్తిగా తగ్గుతుంది. అంటే పిల్లవాని యొక్క నైపుణ్య సామర్థ్యం మాత్రమే తెలుసుకునే విధంగా ఈ పరీక్షా విధానం ఉండబోతుంది అని, అదేవిధంగా పాఠశాల స్థాయిలో అన్ని క్లాసులకు పరీక్షలు వద్దు, కేవలం 3, 5, 8 తరగతుల్లో మాత్రమే ఎగ్జామ్ నిర్వహించాలని, 3, 5, 8 3, 5, 8కి పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా పిల్లల ప్రగతిని తెలుసుకోవాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మూల్యాంకనం యొక్క ప్రాముఖ్యతని కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రోగ్రెస్ కార్డ్స్ పిల్లలకు ఎలా ఇవ్వాలి, పిల్లల ప్రోగ్రెస్ కార్డులో కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానం ఓ గొప్ప మార్పును తీసుకొచ్చిందండి. పిల్లవాని యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ పూర్తిగా తెలిపేదిగా పిల్లల యొక్క ప్రగతిని 360 డిగ్రీల కోణములో తెలుసుకునే విధంగా, 360 డిగ్రీల కోణములో తెలుసుకునే విధంగా పిల్లల యొక్క సంపూర్ణ మూర్తిమత్వ అంశాలన్నీ ఈ క్యుములేటివ్ రికార్డులో, ప్రోగ్రెసివ్ రికార్డులో పొందుపరచాలి. పిల్లవాని సమస్త సమాచారం విద్య, పాఠ్య సహపాఠ్య, శారీరక భావావేశ, మానసిక రంగాలతో పాటు సర్వతోముఖాభివృద్ధి అంశాలన్నీ ఈ మూల్యాంకనం ద్వారా పిల్లలకు అందించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మూల్యాంకనం చేయాలని 2025 తర్వాత, చూడండి 2025 తర్వాత 9th క్లాసు ఆ పైబడి అంటే సెకండరీ స్థాయి, చూడండి 9th క్లాస్ ఆ పై స్థాయిలో కంప్యూటర్ ద్వారానే మూల్యాంకనం చెయ్యాలి. దేని ద్వారా, కంప్యూటర్ ద్వారానే మూల్యాంకనం చెయ్యాలి. ఎప్పుడు, 2025 తర్వాత. ఏ క్లాసు నుంచి, 9th క్లాసు. 9th క్లాస్ అంటే ఏ స్టేజ్ అన్నా, సెకండరీ స్టేజీ. ఏ స్టేజ్ అండి, సెకండరీ స్టేజీ. సెకండరీ స్టేజ్ నుంచి ఏ స్థాయిలో మూల్యాంకనం చేయాలి, కంప్యూటర్ ద్వారానే మూల్యాంకనం చేస్తామని కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొనడం జరిగింది. అంటే కంప్యూటర్ ద్వారానే పిల్లవాని యొక్క ప్రోగ్రెస్ కార్డులో అవి పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్, ఈ నూతన జాతీయ విద్యా విధానంలో మరొక మంచి అంశం స్కూల్ క్లస్టర్స్ లేదా స్కూల్ కాంప్లెక్స్. ఈ నూతన జాతీయ విద్యా విధానం 10-20 స్కూళ్లను కలిపి ఒక క్లస్టర్ స్కూలుగాను లేదా ఒక స్కూల్ కాంప్లెక్స్గాను ఏర్పాటు చేయాలి. అంటే ఒక 10-20 పాఠశాలని కలిపి ఆ సముదాయాన్ని
ఒక పాఠశాల సముదాయంగా, స్కూల్ కాంప్లెక్స్ అంటే తెలుగులో పాఠశాల సముదాయాలండి, పాఠశాల సముదాయంగా కానీ లేదా క్లస్టర్గా కానీ ఏర్పాటు చేయాలి. పాఠశాల సముదాయంగా కానీ లేదా క్లస్టర్గా కానీ ఏర్పాటు చేయాలి. పాఠశాల పాలనా యూనిట్గా, పాఠశాల మౌలిక పాలనా యూనిట్గా చూడండి. పాఠశాల యొక్క పాలన మౌలిక యూనిట్గా, ఈ యొక్క మౌలిక యూనిట్గా స్కూల్ కాంప్లెక్స్ పనిచేస్తుంది. పాఠశాల యొక్క పాలన మౌలిక యూనిట్గా స్కూల్ కాంప్లెక్స్ పనిచేస్తుంది. ఈ స్కూల్ కాంప్లెక్స్కు ఫర్నిచర్ సౌకర్యాలు సిబ్బందిని కేటాయించాలి. ఫర్నిచర్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, సిబ్బందిని యొక్క నియమించాలి. ఈ నూతనంగా ఈ జాతీయ విద్యా విధానంలో నూతనంగా స్కూల్ కాంప్లెక్స్ల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీనిలో ఒక అంశం ప్రధానంగా మనకు కనబడుతుంది. ఏం చెప్పారు అంటే పాఠశాల స్థాయిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి. బడి యజమాన్య సంఘం, ఎస్ఎంసి అంటే ఏంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. బడి యజమాన్య సంఘాలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. ఈ బడి యజమాన్య సంఘాలన్నట ఇప్పుడు ఈ యొక్క చూడండి స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి అని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఈ పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఎస్ఎంసీలు ఉన్నాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉన్నాయి, పాఠశాల స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ఈ జాతీయ విద్యా విధానం అనేది మనకు ఎస్సిఎంసీ స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ, స్కూల్ క్లస్టర్ మేనేజ్మెంట్ కమిటీ అన్నా కరెక్టే, స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీలు కూడా పేరెంట్స్ చేత ఏర్పాటు చేయాలి. ఈ కాంప్లెక్స్ క్లస్టర్ అనేది పాఠశాల పాలన మౌలిక యూనిట్గా కొనసాగుతుంది. పాఠశాలకు కావలసిన సౌకర్యాలు అందించడంలో పర్యవేక్షణలో ఇది తోడ్పడుతుంది అని చెప్పి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటుంది. అంటే 10 నుంచి 20 పాఠశాలను కలిపి స్కూల్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్కు నూతనంగా స్కూల్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల సముదాయ యజమాన్య సంఘాన్ని నెలకొల్పాలి అని చెప్పి ఈ యొక్క జాతీయ విద్యా విధానం పేర్కొంటూ ఉంటుంది. దేని గురించి? స్కూల్ కాంప్లెక్స్ల గురించి పేర్కొంటూ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం మరి ఆర్థిక వనరులు. అంటే నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలన్నా ఈ నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న అంశాలు అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలన్నా బడి బయట ఉన్నటువంటి ఈ పిల్లలందరినీ బడిలో చేర్పించాలన్నా ఆర్థిక వనరులు అవసరం కదా. ఈ ఆర్థిక వనరుల గురించి కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర రాష్ట్రాలు జీడిపిలో 6% వరకు నిధులు కేటాయించాలని, 6% జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తిలో 6% నిధులు విద్యకు కేటాయించాలని ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. ఒకవేళ అది విద్యాపరంగా వెనుకబడిన జోన్లైతే చూడండి, అది విద్యాపరంగా వెనుకబడిన జోన్లైతే అదేవిధంగా దాన్ని ఏమంటామంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లు కాదు. అర్థశాస్త్రంలో అయితే వీటిని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటాం, కానీ నూతన జాతీయ విద్యా విధానం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ పేర్కొంది. ఏంటి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లు అన్నా? విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను ఏర్పాటు చేయాలి. అంటే ప్రత్యేక విద్యా మండళ్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో విద్యని అందించాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అంటే జీడిపిలో 6% నిధులు విద్య కోసం కేటాయించాలి. విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను ఏర్పాటు చేసి అక్కడ విద్య అందించే క్రమంలో కేంద్ర రాష్ట్రాలు 2:1 నిష్పత్తిలో విద్యా వ్యయాన్ని ఖర్చు చేయాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. చూడండి, మామూలుగా అయితే జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తిలో విద్యకు
6% నిధులు కేటాయించాలి. ఎప్పుడో 1964-66 ప్రాంతంలో దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ పేర్కొంది జీడిపిలో 6% నిధులు రావాలి. ఇప్పటి వరకు మన దేశంలో ఏ ప్రభుత్వం కూడా విద్య కోసం 6% నిధులు కేటాయించలేదు. ఈ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగానైనా జీడిపిలో 6% నిధులు కేటాయించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అలాగే మన దేశంలో అనేక ప్రాంతాల్లో విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాలున్నాయి. ఆ విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాలను స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లుగా ఏర్పాటు చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లు SEZ అంటే ఎకనామిక్స్ లాగా ఆర్థిక మండళ్ళు కావు, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ ప్రత్యేక విద్యా మండళ్ళని ఏర్పాటు చేయాలి. ఆ విద్యా మండళ్ళలో ఈ విద్యా వ్యయాన్ని ఈ విద్యా ఖర్చును 2:1 నిష్పత్తిలో భరించాలి. 2 ఎవరు భరించాలి? కేంద్రం. 1 ఎవరు భరించాలి? రాష్ట్రం. అంటే విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతంలో విద్య అందించే క్రమంలో ఆ వ్యయాన్ని ఆ ఖర్చును 2:1 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్రాలు పంచుకోవాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదే విధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం వృత్తి విద్యను కూడా ప్రోత్సహించింది. వృత్తి విద్యకు కూడా ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చింది. ఈ వృత్తి విద్యకు కూడా ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. 6వ తరగతి నుండే పిల్లల్లో వృత్తి విద్యను ప్రోత్సహించాలి. 6వ తరగతి నుండే పిల్లలకు వృత్తి విద్యని అందుబాటులో ఉంచగలగాలి. ఖచ్చితంగా ఈ యొక్క 6th క్లాస్ నుంచే వృత్తి విద్యను పిల్లలకు అందించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. మరి ఈ వృత్తి విద్యను ప్రోత్సహించడం కోసం 2018 గణాంకాల ప్రకారం వృత్తి విద్యలో 26.3% మంది పిల్లలు మాత్రమే వృత్తి విద్య వైపు ఉన్నారు. ఏ గణాంకాలు? 2018 గణాంకాల ప్రకారం మన దేశంలో 26.3%. దీన్ని 2035 నాటికి వృత్తి విద్య వైపు 50% మళ్లించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, గణాంకం కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం వృత్తి విద్యని ప్రోత్సహించింది, 6వ తరగతి నుంచి వృత్తి విద్యను అందించాలని పేర్కొంది, 2018 ఈ యొక్క గణాంకాల ప్రకారం మన దేశంలో 100 మంది పిల్లలు బడికొస్తే 26.3% మాత్రమే వృత్తి విద్య వైపు ఉన్నారు, మిగిలినటువంటి 73.7% మంది పిల్లలు ఎక్కడున్నారు అంటే సాధారణ విద్య వైపు ఉన్నారు. దాన్ని 2035 నాటికి 50% మంది పిల్లలని వృత్తి విద్య వైపు మళ్లించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అంటే బహుళ వృత్తి విద్యలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి, మల్టీ డిసిప్లినరీ యొక్క వృత్తి విద్యలు అందుబాటులోకి తేవాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటూ ఉంది. అంటే వృత్తి విద్య కూడా అత్యంత ఇంపార్టెంట్ ఇచ్చింది. ఈ 21వ శతాబ్దంలో కావలసినటువంటి నైపుణ్యాలకు కావలసిన వృత్తి విద్యను అందించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ విద్య గురించి కూడా పేర్కొంది. ఉపాధ్యాయ విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలని, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలని మూసివేయాలని నిర్ణయించింది. అంటే నాణ్యత లేని ఈ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలని మూసివేయాలి. అంటే ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెంచాలి. నాణ్యత అంటారు, నిజమైన నాణ్యత ఉపాధ్యాయ నాణ్యతే అని చటోపాధ్యాయ కమిషన్ సిఫారసుని గుర్తు చేసింది 2020 జాతీయ విద్యా విధానం. నాణ్యత అని మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు, నిజమైన నాణ్యత ఉపాధ్యాయ నాణ్యతే, ఉపాధ్యాయుల్లో నాణ్యత లేదు. ఎందుకు ఉపాధ్యాయుల్లో నాణ్యత లేదు అంటే ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో నాణ్యత లేదు. ఆ నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్ని మూసివేసి ఉపాధ్యాయ విద్యలో భారీ మార్పులు తేవాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. దానిలో భాగంగా 4 సంవత్సరాల BED కోర్సును తీసుకొచ్చింది
ఈ నూతన జాతీయ విద్యా విధానం 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సును తీసుకొచ్చింది. 2030 నుండి ఉపాధ్యాయ కనీస అర్హత ఈ 4 ఇయర్స్ బిఈడిగా ఉండాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం నిర్ణయించింది. 2030 నుండి 4 సంవత్సరాల కనీస అర్హత డిగ్రీ ఉపాధ్యాయుల కనీస అర్హత 4 ఇయర్స్ బిఈడి డిగ్రీగా ఉండాలని చెప్పి ఈ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్స్ తీసుకొచ్చింది. ఈ 2030 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి 1 ఆర్ 2 ఇయర్స్ ఉన్నటువంటి ఈ 1-2 సంవత్సరాలు ఉన్నటువంటి బిఈడి చెల్లుతుందని, 2030 తర్వాత మాత్రం 4 ఇయర్స్ బిఈడి కోర్సునే ఉపాధ్యాయ కనీస అర్హతగా నిర్ణయించాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా ఈ ఉపాధ్యాయ ఎంపికలో కూడా 2 అంచెల్లో ఉంటుందని, ఉపాధ్యాయ ఎంపిక 2 అంచెల్లో ఉంటుందని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రేపు రాసేది ఇదే. ఉపాధ్యాయ ఎంపిక 2 దశల్లో 2 స్థాయిల్లో ఉంటుందని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. 1 అర్హత పరీక్ష టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కొనసాగిస్తామని, దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని, ఉపాధ్యాయులకు ప్రారంభ దశలో ఈ యొక్క అర్హత పరీక్ష నిర్వహిస్తామని, 2వ దశ వస్తారికే మౌఖిక పరీక్ష లేదా డెమో నిర్వహిస్తామని, బోధనా సామర్థ్యాలను పరిశీలించే ఉపాధ్యాయులుగా నియమించాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అంటే 2 మార్పులు రాబోతున్నాయి. ఇక్కడ ఉపాధ్యాయ ఎంపికలు ఉపాధ్యాయుల శిక్షణ సంస్థల్లో మార్పు తీసుకొచ్చాం. అర్హత గలవారినే ఉపాధ్యాయులుగా నియమించాలి, ఆ అర్హత గల వారిని ఉపాధ్యాయులుగా నియమించే క్రమంలో వారి ఎంపికలో 2 దశలుంటాయని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. ఆ 2 దశలేంటి అంటే, 1 అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనం ఆల్రెడీ నిర్వహించుకుంటున్నా. 2వది ఏమన్నాడు, ఈ అర్హత పరీక్ష తర్వాత ఉపాధ్యాయునికి బోధనా సామర్థ్యాలు ఉన్నాయా లేవా, లేవంటానికి ఇంటర్వ్యూ లేదా డెమోను కూడా ప్రతిపాదించింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. దాని ఆధారంగానే, ప్రతిభ ఆధారంగానే ఉపాధ్యాయుల ఎంపిక జరుగుతుంది. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారికి ఉపాధ్యాయ ఎంపికలో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అంటే గ్రామీణ ప్రాంతాలని ఫోకస్ చేశాడు. టీచర్లంతా పట్టణాల్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు లేవు అని చెప్పి అక్కడ పనిచేయడానికి ఇష్టపడతలేదు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు అందిస్తే గ్రామీణ ప్రాంతంలో పనిచేయడం వల్ల ఆ విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాలు కూడా విద్యాపరంగా డెవలప్మెంట్ కాగలవని ఆశించింది ఈ విధానం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా ఎన్సిఎఫ్టీఈ 2009ని సవరించి, దీన్ని పునః సమీక్షించి ఎన్సిఎఫ్టీఈ 2021ని రూపొందించాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఇక్కడ చూడండి, 2009లో ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి వారు మన దేశంలో 2009లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 తయారు చేసి ఈ బీఈడి డిఈడి సిలబస్ రూపొందించారు. ఇప్పుడాట ఈ నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎన్సిఎఫ్టీఈ 2021 రూపొందించాలి, మార్చాలి, సిలబస్ మళ్ళా చేంజ్ అన్నాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2021 రూపొందించి 2022 నుంచి ఈ బీఈడి డిఈడి పండిట్ ట్రైనింగ్ కోర్సుల్లో నూతన సిలబస్ను బోధించాలని చెప్పి ఈ జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అంటే ఉపాధ్యాయ పాఠ్య ప్రణాళికను మార్చాలి, 4 సంవత్సరాల బీఈడి కోర్సు తీసుకురావాలి, నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్ని మూసివేయాలి, ఉపాధ్యాయ ఎంపికలో 2 దశలుంటాయి, 1 అర్హత పరీక్ష, 2 ఇంటర్వ్యూ డెమో అని చెప్పి పేర్కొంది.
గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రాంతీయ భాషలో పట్టున్న వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, ప్రతిభ ఆధారంగానే పదోన్నతి అందించాలని, ఉపాధ్యాయులకు సీనియారిటీ కాదు ఇక్కడ ప్రతిభ ఆధారంగానే వారికి ప్రమోషన్ కల్పించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఈ బీఈడి అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే బీఈడి ప్రవేశాలు ఇక నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ ఎంపిక సంస్థ ఉంది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం మరొక పని చేసింది, 2021-22 విద్యా సంస్థల నుంచి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రమాణాలు రూపొందించాలి. వృత్తి ప్రమాణాలు ఉంచాలి, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్, బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ స్థాయిలో ఎన్పిఎస్టీ, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్, అంటే జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలు రూపొందించాలి. వృత్తి ప్రమాణాలు రూపొందించి ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా టీచర్లు పనిచేసే విధంగా వారి వృత్తిలో మార్పు తేవాలి అని చెప్పి ఈ యొక్క ఉపాధ్యాయ విధానం గురించి ఈ జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా ఈ జాతీయ విద్యా విధానంలో దీనిలో ఇంకేం పేర్కొన్నారు దీంట్లో అంటే ఇంకా కొన్ని అంశాల గురించి పేర్కొన్నారు. ఏం పేర్కొన్నారు? ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక అంటే ఏంది? ఉద్యోగంలోకి రాకముందు మీరు చేసే బీఈడి డిఈడి ట్రైనింగ్. వృత్యంతర విద్య అంటే ఏంది? ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత పొందే విద్యని వృత్యంతర విద్య అంటాం. అది ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అంటాం. జాబులోకి రాకముందు ఫ్రీ సర్వీస్ ఎడ్యుకేషన్, జాబులోకి వచ్చిన తర్వాత పొందే విద్య ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్. మరి ఈ విధానం ఏం చెప్పింది దాని గురించి అంటే, వృత్తిపూర్వక వృత్యంతర విద్యను మేము వేరుపరిచి చూడలేము, వృత్తిపూర్వక వృత్యంతర విద్యని వేరుపరిచి చూడలేము. వెలుగుతున్న దీపం మరో దీపాన్ని వెలిగించగలదు విశ్వకవి ఠాగూర్. ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులే కాబట్టి వారికి వృత్యంతర విద్య తప్పనిసరి. సంవత్సరములో కనీసం 50 గంటలకు తగ్గకుండా సంవత్సరములో కనీసం 50 గంటలకు తగ్గకుండా ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అందిస్తామని, వృత్తిపూర్వక శిక్షణ వృత్యంతర విద్యని అందిస్తామని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. చూడండి, ఇక్కడ పదాన్ని వాడాడు, వృత్తిపూర్వక వృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేం. వృత్తిపూర్వక ఫ్రీ సర్వీస్ ఎడ్యుకేషన్, వృత్యంతర ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్, ఈ రెండింటిని వేరుపరిచి చూడలేము. ఎందుకు? టీచర్ నిరంతరం విద్యార్థి కదా, వెలుగుతున్న దీపం మరో దీపాన్ని వెలిగించగలదు కదా. కాబట్టి టీచర్లకు నిరంతరం వృత్యంతర విద్య అందించడం కోసం సంవత్సరంలో 50 గంటలు ఉపాధ్యాయులు కనీసం అన్నాడు. ఎంత ఎక్కువ ఇవ్వచ్చు, కనీసం మినిమం ఇంతకంటే తగ్గకుండా వృత్యంతర విద్య అందిస్తామని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అంటే ఉపాధ్యాయ ఎంపికలో పారదర్శకత ఉంటుంది, పదోన్నతిలో ప్రతిభ ఆధారంగా ఉంటుంది, వృత్యంతర శిక్షణ ఉంటుంది, గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వారికి ప్రోత్సాహకాలు ఉంటాయి, ఉపాధ్యాయ ఎంపికలో ప్రమాణాలు ఉంటాయి, జాతీయ స్థాయిలో ఎన్పిఎస్టీ, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్, తెలుగులో ఏమంటామంటే ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలు జాతీయ స్థాయిలో రూపొందించడం జరుగుతుంది. ఇది ఉపాధ్యాయ విద్యలో ఈ మార్పు రాబోతుంది అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అదేవిధంగా ఈ జాతీయ విద్యా విధానం ఉన్నత విద్య మీద కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఉన్నత విద్య, మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఈ యొక్క ఉన్నత విద్యలో పునర్నిర్మాణం జరగాలి. మన దేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్య పునర్నిర్మాణం జరగాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అంటే ఉన్నత విద్య పునర్నిర్మాణం జరగాలి. మన దేశంలో ఉన్నత విద్యలో ప్రధానంగా 3 పునర్నిర్మాణాలు జరగాలని ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో 3 రకాల పునర్నిర్మాణాలు జరగాలి. ఒకటి ఏంది? ఉన్నత విద్యలో అందరికీ నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉంచాలి అందరికీ దేశంలో. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా క్వాలిటీగా ఉండాలి,
క్వాంటిటీగా క్వాలిటీ నాణ్యమైన ఉన్నత విద్య అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మించగలగాలి. రెండోది ఏం చెప్పాడంటే వివిధ రంగములో వివిధ అంశాలలో పరిశోధనలను ప్రోత్సహించాలి. పరిశోధనలు రీసెర్చ్ని బాగా ప్రోత్సహించాలి. వివిధ అంశాలలో పరిశోధనల్ని ప్రోత్సహించాలి. దీనికోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయాలి. జాతీయ పరిశోధన ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ బాగా గమనించండి, ఉన్నత విద్యలో మూడు పునర్నిర్మాణాలు రావాలి అన్నాడు. ఒకటి, దేశంలో అందరికీ నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులో ఉంచాలి. రెండు, వివిధ రంగాలలో వివిధ అంశాలలో పరిశోధనలు ప్రోత్సహించాలి. అది ప్రోత్సహించడం కోసం జాతీయ స్థాయిలో తక్షణమే ఏమి ఏర్పాటు చేయాలి? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఇక మూడో మార్పు ఏమన్నాడు, ఇది బాగా ఇంపార్టెంట్, మిషన్ నలంద, ఈ మిషన్ తక్షశీల. ఈ కరెంట్ అఫైర్స్లో వాడుతాడండి, ఇది బాగా ఇంపార్టెంట్. ఏంటి మిషన్ నలంద, మిషన్ తక్షశీల? మిషన్ నలంద, మిషన్ తక్షశీల అనే కార్యక్రమాన్ని మన దేశంలో అమలు చేయాలి. ఈ జాతీయ విద్యా విధానం ఉన్నత విద్యలో మార్పు కోసం సూచించిన విద్యా పథకాలు రెండు, ఒకటి మిషన్ నలంద, రెండు మిషన్ తక్షశీల. మిషన్ నలంద, మిషన్ తక్షశీల పేరిట అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి తేగలగాలి. ఈ నాణ్యమైన డిగ్రీ 4 సంవత్సరాల డిగ్రీ, చూడండి 4 ఇయర్స్ డిగ్రీని కూడా తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది, 4 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. డిగ్రీలో 1 ఇయర్ చదివితే సర్టిఫికెట్ ఇస్తారు, 2 ఇయర్స్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు, 3 ఇయర్స్ అయితే డిగ్రీ ఇస్తారు, 4 ఇయర్స్ అయితే బహుళ డిగ్రీని ప్రదానం చేయాలి. ఈ మిషన్ నలంద, మిషన్ తక్షశీల పేరుతో బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు డిగ్రీ అంటే 3 సంవత్సరాలు పక్కా పోవాలి, మారిపోయింది విధానం. బహుళ ఎగ్జిట్, బహుళ ఎంట్రీ విధానం బయటికి వచ్చింది. ఒక సబ్జెక్ట్ నుంచి మరో సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. డిగ్రీలో 1 ఇయర్ చదివి బయటికి పోతే సర్టిఫికెట్ జారీ చేయాలని, 2 ఇయర్స్ చదివి వెళ్ళిపోతే వాడికి డిప్లొమా సర్టిఫికేట్ మంజూరు చేయాలని, 3 ఇయర్స్ చదివి వెళ్ళిపోతే డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలని, 4 ఇయర్స్ అవుతే మల్టీ డిగ్రీ సర్టిఫికేట్ ప్రదానం చేయాలి అని చెప్పి ఈ యొక్క ఉన్నత విద్యలో మిషన్ నలంద, మిషన్ తక్షశీల కార్యక్రమాల్ని అమలు చేయాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా ఉన్నత విద్యలో మార్పు తేవడం కోసం ఏం చేయాలి? మరి ఉన్నత విద్య పర్యవేక్షణ కోసం ఏం చేయాలి అంటే జాతీయ స్థాయిలో నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలి. లేదా దీన్నే మరో పదంతో కూడా పిలుస్తాం, ఏం పిలుస్తామంటే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని దేశంలో ఏర్పాటు చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెలకొల్పాలి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే మన దేశంలో ఉన్నత విద్యను పర్యవేక్షిస్తుంది, నియంత్రిస్తుంది. ఉన్నత విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థ HECI, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అఖిల భారత ఉన్నత విద్యా మండలిగా దాన్ని తెలుగులో పిలుచుకుంటాం, భారత ఉన్నత విద్యా మండలి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో 4 సంస్థలు పనిచేస్తాయని పేర్కొన్నాడు. 4 సంస్థలు పనిచేస్తాయని చెప్పి కూడా దీంట్లో మనకు పేర్కొన్నాడు. దేని పరిధిలో? ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో 4 సంస్థలు మన దేశంలో పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, ఫీజుల నియంత్రించేది, ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించేది హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. మూడోది,
హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, దీని గురించి కొంచెం ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెంట్. హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్ జి, అదే హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్ జిసి. ఇది ఏంది సార్? హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్ ఏంది అంటే యూజీసీ స్థానములో దీన్ని ఏర్పాటు చేయాలి. యూజీసీ పేరు మార్చారండి. ఈ యూజీసీ పేరు మార్చి దీన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్గా దీన్ని తీసుకొచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని ఏమని మార్చారు? ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్. యూజీసీ మన దగ్గర 1953 ఏర్పడింది. 1953 సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు మేరకు 1953 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ యూజీసీకి 1956 పార్లమెంట్ చట్టం ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఉన్నత విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థగా ఉన్న యూజీసీని ఈ నూతన జాతీయ విద్యా విధానం హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్గా పేరు మార్చింది. ఇక నాలుగో సంస్థ ఏముండాలి అంటే దీని పరిధిలో దీనిలో నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఎన్ఏసి, ఈ నాలుగు సంస్థలు ఉన్నత విద్యలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటాయి. ఇక్కడ బాగా గమనించండి, దేశంలో ఉన్నత విద్య పర్యవేక్షణ కోసం దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలి. దాని పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తి గల నాలుగు సంస్థలను ఏర్పాటు చేసింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్. రెండోది జిఈసి, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. మూడోది హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కమిషన్ హెచ్ఈజిసి. ఈ హెచ్ఈజిసి ఎక్కడిది అంటే యూజీసీకి పేరు మార్చి ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క పేరుని హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్గా మార్చారు. నాలుగోది ఏంది? నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్. ఈ నాలుగు సంస్థలు ఉన్నత విద్యలో ఉండాలి అని చెప్పి పేర్కోవడం జరిగింది. ఉన్నత విద్యలో వీటిని ఏర్పాటు చేయాలి, ఉన్నత విద్యను మొత్తం ఇది పర్యవేక్షిస్తుంది అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటుంది. అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనిట్ని మన దేశంలో ఏర్పాటు చేయాలి. ఎక్కడ? ఐఐటి, ఐఐఎం, ఐఐటి ఇన్నరా పేరు ఎప్పుడన్నా వింటారు? ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థలు, మేనేజ్మెంట్ విద్యలో అత్యున్నత విద్యా సంస్థలు, ఈ ఐఐటి ఐఐఎం ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా మన దేశంలో ఎండిఈఆర్యుని ఏర్పాటు చేయాలి. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనిట్, ఎం మీన్స్ మల్టీ, డి మీన్స్ డిసిప్లినరీ, ఈ మీన్స్ ఎడ్యుకేషన్, ఆర్ మీన్స్ రీసెర్చ్, యు మీన్స్ యూనిట్. మళ్ళా గుర్తుపెట్టుకోండి, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనిట్ని ఏర్పాటు చేసి ఈ ఐఐటి ఐఐఎంలో సమాన సౌకర్యాలతో అక్కడ పరిశోధనల్ని ప్రోత్సహించాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటుంది. ఉన్నత విద్యలో ఈ మార్పు రావాలని పేర్కొంటుంది. ఈ ఉన్నత విద్యలో 2035 నాటికి మన దేశంలో 50% జిఈఆర్ని సాధించాలి. జిఈఆర్ అంటే ఏంది మరి? ఈ పదం ఎప్పుడు వినలేదు, ఎక్కడ వచ్చింది జిఆర్ అంటే? 2030 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గ్రాస్ స్థూల ప్రవేశ నిష్పత్తి, బాగుర్తు పెట్టుకోండి, స్థూల ప్రవేశ నిష్పత్తి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. 2035 నాటికి జిఆర్ ఎంత ఉండాలండి? 50% ఉండాలి ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. మరి 50% జిఆర్ రావాలి 2035 నాటికి అంటే
2035 నాటికి మన దేశంలో 50% జీఆర్ సాధించాలంటే ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మన దేశంలో 3.5 కోట్ల అదనపు సీట్లు ఉన్నత విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయాలి, కేటాయించాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అంటే చూడండి, 2035 వరకు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 50% ఉండాలి. 50% ఎన్రోల్మెంట్ మనం సాధించాలి. అది సాధించాలంటే ఏం చేయాలన్నట, ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లని 3.5 కోట్ల సీట్లను పెంచాలి. అన్ని సీట్లు మనం ఏర్పాటు చేస్తేనే ప్రస్తుతం 2035 నాటికి మనం 50% జీఆర్ సాధిస్తాం, లేకపోతే జీఆర్ సాధించలేము అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంటూ ఉంటుంది. ఇది ఉన్నత విద్యలో ఈ మార్పులు రావాలని చెప్పి ఈ జాతీయ విద్యా విధానం మనకు పేర్కొంది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ సంస్థను సూచించింది. జాతీయ స్థాయిలో రాష్ట్రీయ శిక్షా ఆయోగ్. శిక్ష అంటేనే విద్య అండి, ఆయోగ్ అంటే సంస్థ, రాష్ట్రీయ అంటే జాతీయ, తెలుగులో జాతీయ విద్యా సంస్థ, తెలుగులో జాతీయ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది దేశంలో విద్యారక్షకుడిగా పనిచేస్తుంది. దేశంలో విద్యారక్షకుడిగా పనిచేయడం కోసం ఈ రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ని ఏర్పాటు చేయాలని, ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి, దీని అధ్యక్షుడు ప్రధానమంత్రి. అంటే రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ ఎవరి అధ్యక్షతన పనిచేస్తుంది? ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేస్తుంది. మరి దీనిలో సభ్యులు ఎవరుంటారు? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ముఖ్యమంత్రులు సూచించిన ఆ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, సీఎంలు పోవచ్చు, లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా ఈ రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ మీటింగ్కు హాజరు కావచ్చు. వీళ్ళే కాకుండా మన దేశంలో ఉన్న మీలాంటి మేధావులు, విద్యావేత్తలు, విద్యారంగంలో విశేష ప్రతిభా పాటవాలు గల వ్యక్తులతో రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ ఏర్పడుతుంది. దాని అధ్యక్షునిగా ప్రధానమంత్రి ఉంటాడు, దానిలో సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, దేశంలో విద్యారంగంలో మేధావులతో ఈ యొక్క రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ ఏర్పడుతుంది. ఇది దేశంలో విద్యారక్షకునిగా పనిచేస్తుంది అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. ఈ నూతన జాతీయ విద్యా విధానం అలానే పేర్కొంటూ ఉంటుంది. మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఇంకేం పేర్కొంటుంది అంటే, ఈ నూతన జాతీయ విద్యా విధానం ఇంకా కొన్ని అంశాల గురించి పేర్కొంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంకా మరికొన్ని అంశాలు పేర్కొంది. ఏం పేర్కొంది ఈ నూతన జాతీయ విద్యా విధానం అంటే, చూడండి, బడి బయట ఉన్నటువంటి రెండు కోట్ల మంది పిల్లలని పాఠశాలలో చేర్పించాలి. అంటే 2 కోట్ల మంది బడియీడు పిల్లలు బడి బయట ఉన్నారు, ఆ బడియీడు పిల్లలందరినీ బళ్ళో చేర్పించాలి. 2030 నాటికి వయోజన విద్యను సాధించాలి. వయోజన విద్య అంటే పెద్దల్లో విద్య. అంటే 2030 వరకు మన దేశంలో ఈ వయోజన విద్యను సాధించాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అదేవిధంగా ఓపెన్ విద్య, దాన్నే మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యలో సాంకేతికతను వాడుకోవాలి. అంటే దేశంలో సార్వత్రిక విద్యలో సాంకేతికతను వాడుకొని వారికి విద్యని అందించాలి. ఈ సాంకేతిక రానున్న కాలంలో మొత్తం డిజిటల్ కాలం కాబట్టి ఈ కాంటెంట్ రూపకల్పన కోసం డిజిటల్ కాంటెంట్ రూపకల్పన కోసం MHRD ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. MHRD అంటే చెప్పాను, మినిస్టర్ ఆఫ్ ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్. వీళ్ళు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ డిజిటల్ విద్యా విధాన యొక్క సామర్థ్య నిలువ రూపకల్పన కోసం ఒక విభాగాన్ని ఈ MHRDలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కేంద్ర MHRDని
ఎంహెచ్ఆర్డీని విద్యాశాఖగా మార్చాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. ఇది మంచి భారీ మార్పు చెప్పాడు. చూడండి, ఈ నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యాశాఖగా మార్చింది. ఇంతకుముందు చూడండి, స్వాతంత్రం వచ్చినప్పుడు మనం కేంద్ర విద్యాశాఖ అనేవాళ్ళం. దీన్ని 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్లో భాగంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ విద్యాశాఖని ఎంహెచ్ఆర్డీగా మార్చింది, మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్యాశాఖ ఉండే, ఈ 86 జాతీయ విద్యా విధానం ప్రకారం అది ఎంహెచ్ఆర్డీ అయింది. ఈ నూతన జాతీయ విద్యా విధానం మళ్ళీ ఏం చేసింది, ఎంహెచ్ఆర్డీ వద్దు, దీన్ని కేంద్ర విద్యాశాఖగానే కొనసాగించాలి, ఈ పదాన్ని తొలగించింది. అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యాశాఖగా మార్చింది ఈ నూతన జాతీయ విద్యా విధానం. దానిలోకి మార్చడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం ఇంకా ఏం పేర్కొంటుంది అంటే ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి ఇది పేర్కొంటుంది. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనాన్ని గురించి కూడా పేర్కొంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు అల్పాహారం కూడా అందించాలి. ఇంతకుముందు మధ్యాహ్న భోజనంలో కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం పెడుతున్నాం పిల్లలకు, కానీ గ్రామీణ ప్రాంతంలోని పిల్లలు ఉదయం ఏమి తినకుండా బల్లెకు రావడం వల్ల వస్తున్నారు. అలా రావడం వల్ల వారి ఆకలితో అభ్యసనానికి సంసిద్ధత కోల్పోతున్నారు. మరి కాలే కడుపుతో ఉన్న పిల్లవాడు పాఠం చెప్తే వింటాడా, వినడు. అందుకని వానికి బల్లోనట అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా బల్లోనే ఏర్పాటు చేయాలి. ఈ మిడ్ డే మీల్స్లో నాణ్యతను పెంచాలి, పాఠశాలలోనే అల్పాహారాన్ని అందించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఎస్సీఈఆర్టీలు విద్యలో నాణ్యత కోసం విద్యలో ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీఆర్టీలు పాఠశాల విద్యలో నాణ్యత కోసం ఏని ఏర్పాటు చేయాలి. SSSA స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ. ఎస్ అంటే స్టేటు, ఎస్ అంటే స్కూలు, ఎస్ అంటే స్టాండర్డ్, ఏ అంటే అథారిటీ. ఇప్పుడు నా చెప్పండి, స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో నాణ్యమైన విద్య పిల్లలకు అందుబాటులో ఉంచాలి, ఆ రాష్ట్రంలో పిల్లలకు విద్య అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా విద్య నాణ్యత కోసం ఎస్క్యూఏఏఎఫ్ను ఏర్పాటు చేయాలి, రూపొందించాలి. ఎస్క్యూఏఏఎఫ్ స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్. ఎస్ అంటే స్కూల్, క్యూ అంటే క్వాలిటీ, ఏ అంటే అసెస్మెంట్, ఏ అంటే అక్రిడేషన్, ఎఫ్ అంటే ఫ్రేమ్వర్క్. అంటే అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖ ఎస్సీఆర్టీ ఒకటి చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్లు వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అబ్జర్వేషన్ అడుగుతాడు. అన్ని రాష్ట్రాల ఎస్సీఆర్టీలు విద్యలో నాణ్యత కోసం యొక్క స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ ఏర్పాటు చేయాలి, SSSA. అదేవిధంగా ఆ స్కూళ్ళల్లో నాణ్యత పర్యవేక్షణ కోసం స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్ని తయారు చేసి ఆ రాష్ట్రంలో విద్యని అందించాలి, అందించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం మరో అంశాన్ని పేర్కొంది, అన్ని రాష్ట్రాలలో జిల్లాలలో బాల వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏంటి అండి, బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ యొక్క రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఈ బాల వికాస కేంద్రాల ద్వారా పిల్లలకు విద్య అందించే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంటుంది. అదే లింగ మార్పిడి చేసుకున్న పిల్లలకు లింగ మార్పిడి అంటే మనం ఈ మధ్య బాగా చూస్తున్నాం థర్డ్ జెండర్ పిల్లల్ని, అలాంటి పిల్లలకు ఈ యొక్క జెండర్ ఇన్క్లూజింగ్ ఫండ్, ఈ యొక్క వారికి ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి విద్యలో వివక్ష లేకుండా వారికి విద్య అందించాలని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం RT 2009 విద్యా హక్కు చట్టం 2009 సవరించి
విద్యా హక్కు చట్టం 2009 సవరించి బాలలు అంటే 3 నుండి 18 సంవత్సరాలుగా బాలలు అంటే 3 నుండి 18 సంవత్సరాలుగా అంటే పిల్లలంటే ఎవరు 3 నుండి 18 సంవత్సరాలుగా విద్య అంటే ఇక్కడ మనం చూసినటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి 12వ క్లాస్ వరకు ఆ విద్యని అందించాలని చెప్పి ఆ మార్పు ఈ విద్యా హక్కు చట్టంలో రావాలి అని చెప్పి ఈ నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఇవి ఈ నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ నూతన జాతీయ విద్యా విధానం త్వరలోనే పార్లమెంట్ ఆమోదం పొంది ఆ తర్వాత భారత రాష్ట్రపతి ఆమోదం పొంది ఇండియన్ గెజిట్లో అచ్చయి మన ముందుకు రాబోతుంది. దానికంటే ముందు రాష్ట్రాల ఒపీనియన్ కూడా స్వీకరించబోతారు. ఎందుకంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం. ఏది ఏమైనా ఈ నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న అంశాలన్నీ పేర్కొన్న విద్య అంతా 2040 నాటికి సాధించాలని నిర్ణయించుకున్నారు. 2040 నాటికి ఈ నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న అంశాలన్నీ అంటే 20 సంవత్సరాల కాలాన్ని నిర్ణయించుకున్న ఈ జాతీయ విద్యా విధానం 2040 నాటికైనా భారతదేశం సుస్థిరమైన శక్తివంతమైన జ్ఞాన నిర్మాణ గల దేశంగా ఉండి సంపూర్ణ అక్షర సాధిస్తుందని భావిద్దాం.